చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం చూడండి అక్కడ చేయుటకు చెప్పండి నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని మహిమ పరిచితిని తండ్రి తండ్రి లోకము పుట్టక మునుపు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఆ మహిమతో మీరు నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము మరలా మహిమ పరచమని ప్రార్థన చేశారు యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి ఆయన శరీరధారి అయిన దినములలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము శరీరధారి అయిన దినములలో చూడండి 5 7 8 వాక్యాలు తీసుకోండి దాంతో చెప్పండి శరీరధారి అయిన దినములలో శరీరధారి అయిన దినములలో రోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింప కలిగిన వానికి ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను ఆయన అంగీకరించబడుతున్నాడు ఆయన కుమారుడై ఉండి ఆయన దేవుని యొక్క కుమారుడయుండి ఈ లోకములో దేవుని కుమారుడయుండి తండ్రి నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు ఈ లోకములో శరీరులతో కలిసి నేను ఆనందపడట్లేదు నీ పని తుదముట్టిచుటయే నాకు ఆహారమయ్యున్నది తండ్రి నీ పని నేను త్వరగా నెరవేర్చాలి నీ పని నేను నెరవేర్చాలి అంటే నాకు శక్తి కావాలి ఏ శక్తి కావాలి చెప్పండి దేవుని శక్తి తండ్రి యొక్క బలము కావాలి కనుక ఆయన శరీరధారి అయిన దినములలో మహా రోదనముతో కన్నీటితో తన్ను మరణము నుండి రక్షింప కలిగిన దేవునికి ఆయన వ్యాచనలను ప్రార్థనలు సమర్పించాడు ఏడిసి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీవు నాకు అప్పగించే పని నేను చేయాలయ్యా బలము కావాలయ్యా ఆ పని నేను తుదముట్టించాలయ్యా ఆ పనిలో నేను శక్తిగా ఉండాలయ్యా ఆ నీవు అప్పగించే మరణ వేదన నేను అది సహించాలయ్యా ఆ మరణ వేదనలో నేను ఎన్నడూ వెనక్కి తిరగకూడదయ్యా నాకు బలము శక్తి దయచేయయ్యా అని చెప్పి ఆయన ఆయన మరణమును గురించి ప్రార్థన చేస్తున్నాడు నాకు మరణ శిక్ష కావాలయ్యా ఈ ప్రజలందరినీ రక్షించుట కొరకు వీరి కొరకు నీవు వాగ్దానం చేశావు ఇదిగో నేను మిమ్మల్ని అందరిని విడిపిస్తా మీ కొరకు నేను బలి అవుతా మీ పాపముల నుంచి విడిపించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తా అనే వాగ్దానము నెరవేరుస్తానికి ఈ లోకములో తండ్రి నన్ను పంపించవయ్యా ఆ పని నేను నెరవేర్చాలి ఆ పని నేను చేయాలి అని ఆయన ఎంత ప్రార్థన చేశాడో చూడండి ఈరోజు మనకి ఏదైనా పని అప్పగిస్తే వెళ్దాంలే ఏమంటాను చెప్పండి ఇప్పుడే వెళ్ళాలా ఇంకా టైం చూసుకుంటూ ఉంటాం అదే డబ్బులు వచ్చే పని అయినా ఇంకేంటో చెప్పండి ఇంకేదన్నా ఉంటే అందరికంటే ముందే మనమే అక్కడే ఉంటున్నాం అదే దేవుడి పని దేవుడు నీకు అప్పగించిన పని ఈరోజు ఆయన సన్నిధిలో ఒక పని నీకు అప్పగిస్తే యేసు ప్రభు వారు ఆయన శిష్యులను ఆయన ఏమన్నారండి సేవ చేసేటప్పుడు మన కొరకు ఈ లోకములో పంట ఈ పొలము తెల్లబారి ఉన్నది కనుక కోతకు వచ్చి ఉన్నది పని వారి కొరకు నా బిడ్డలారా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసు ప్రభు వారు ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అయ్యా పని వారిని పంపండి అయ్యా పని వారిని పంపండి అయ్యా మాకు యేసు ప్రభు వారు చెప్పారయ్యా అని చెప్పి పని వారిని పంపండి పంపండి అని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ కూడా పని వారిని ఏం చేస్తున్నారు మీరు ప్రార్థన అంటే పని వారిని పంపమని ప్రార్థన చేస్తున్నామయ్యా పని వారిని పంపండి అని మీరు వెళ్ళరా ఎవరినో రమ్మని మీరు ప్రార్థన చేస్తున్నారే కానీ మీరు రారా మీరు వెళ్ళలా
మీకు బాధ్యత లేదా అని అన్నప్పుడు వెళ్తాం ప్రభువా నువ్వు ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా అలాగే దేవుడు కూడా మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు మరి మీరు చేయరా అని మనలను కూడా అడుగుస్తున్నాడు ఈరోజు ఎందుకంటే ఆయన శిష్యులు అలాగే చేశారు ప్రార్థనప్పుడు ఎందుకంటే పనివారు కావాలని ప్రార్థన చేయండి నమ్మకస్తులని ఆయన అప్పగిస్తే వాళ్ళకి అదే ప్రార్థన చేస్తున్నారు పనివారిని పంపండి పని పంపండి పనివారిని పంపు ప్రభువా ప్రభువా అంటే యేసు ప్రభువారి విని విని వెళ్ళి మీరెల్లరా అని అడుగుతున్నాడు ఆయన అప్పుడు వాళ్ళేమంటున్నారు చెప్పండి వెళ్తాం ప్రభువా మీరు వెళ్ళండి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా సర్వ లోకానికి వెళ్ళండి నా సువార్త మీరు ప్రకటన చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి వాళ్ళు వెళ్తున్నారులే మనం ఇక్కడ ఉండి చూద్దాం అని అనుకుంటున్నారు కానీ యేసు ప్రభు వారు అలా కాదు ఆయన వచ్చిన పని ఆయన ఏర్పాటైన పని ఈ రోజు ఏదైతే ఆయనకు అప్పగించారో ఆ పని చేయటానికి ఆయన ఎంతో తపన పడుతున్నాడు తండ్రి నీవు నాకు అప్పగించిన పని శక్తివంతంగా నేను చేయాలి ఆ సిలువ త్యాగానికి నేను నిలబడాలి ఆనాడు అపనిందల అవమానాలు కొరడా దెబ్బలు నా మీద అనేకులు వారు నా మీద నేరాలు మోపుతూ నన్ను దూషిస్తూ నన్ను నా మీద రాళ్ళు విసిరి కొడుతూ ఉన్నప్పుడు నేను సహించే శక్తి నాకు కావాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంటే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి ఆయన ఎందుకు చేస్తున్నాడో ప్రార్థన అని శిష్యులు అనుకుంటున్నారు అక్కడ శిష్యులు అనుకుంటున్నారు యేసు ప్రభు వారికి ఎందుకయ్యా ఇంత ప్రార్థన అవసరం మనం పక్క నుండి వాళ్ళు నా కొరకు మెలుపు నుండి కాసేపు ప్రార్థన చేయలేరా అని అండి చేస్తాం ప్రభు అంటున్నారు నమ్మకంగా ఆయన డెల్లగా నీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అయ్యా మరలా వచ్చి ప్రభు వచ్చి నా కొరకు ఒక క్షణమైనా మీరు ప్రార్థన చేయలేరా నా మరణములో నాకు తోడుగా మీరు మీ ప్రార్థన నా తండ్రికి అందించలేరా అని చెప్పి మరలా లేపి మూడోసారి లేపినప్పుడు ఇక అయ్యా ఇప్పుడు చేస్తాం ప్రభు అన్నారు ఇక అవసరం లేదు ఎందుకంటే సమయము అయిపోయింది మీకు అప్పగించిన సమయము అయిపోయింది కనుక మీరు ఇక గొర్రెలన్నీ కూడా చెదరిపోయే సమయము ఆసన్నమైనది దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి అక్కడ యేసు ప్రభువారు ఆయన మరణము గురించి అంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనను పట్టుకోవటానికి వచ్చిన వారి తండ్రి చిత్తం నెరవేరుస్తానికి ఏ రీతిగా ఆయన ముందుకు వెళుతున్నాడో చూద్దాం అలా చూడండి యోహాను సువార్త 18:4-6 చూడండి యేసు తనకు స్తంభింపబోవునవన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాను వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరమివ్వగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను ఆయనను నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి ఆయన సంభవించే వాటిని తెలుసుకుని మరణ శిక్షకు ఆయన ఎదురెళ్తున్నాడు తండ్రి నీ చిత్తము అన్నీ నేను నెరవేరుస్తానికి సిద్ధముగా ఉన్నాను ఇప్పుడు నన్ను నేను సమర్పణ చేసుకున్నాను నీవు నాకు అప్పగించిన పనిని నేను ఇప్పుడు నెరవేరుస్తున్నాను 17లో ఇప్పుడు మీరు చదివారు యోహాను సువార్త 17 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చుకుంటున్నానయ్యా యేసు ప్రభువారు మరణానికి ఒక హింస పడటానికి ఆ దోషకుల చేతికి తన్ను తాను అప్పగించుకోవటానికి ఆయనను వెతుక్కుంటూ ఆ పరిస్థితిలో
ఆ భయంకరమైన శోధన కాలములో ప్రభువే ఆయన శిష్యులకు ఎవరికి ఏ ఆటంకం కలగకుండా ఆయన ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు కూడా వారి ప్రాణ భయము లేకుండా ఆయనే వెళ్ళి వారి కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభువారు ఇదిగో నేనే ఆ యేసుని నన్ను పట్టుకోనండి అని చెప్పి రెండు సార్లు ఆయనతో మాట్లాడినప్పుడు మూడోసారి ఏమయ్యారు చెప్పండి బోలరా అని ఏమయ్యారు చెప్పండి నేల మీద పడ్డారండి సైనికులు ఆయన పట్టుకోవడానికి నేనే అని ఆయన అంటే వారు భయమేసి పట్టుకునే సైనికులు వెనక్కి పడి లెగనే లెగటలేదంట యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన వారు నేనే అనగానే వారే బోర్ల పడితే మరి ఆయనకి శిక్ష విధించగలరు ఆయన శక్తివంతుడు ఆయన మీద ఎవరు చేయగలిగిన వాడు ఎవరూ లేరు కనుకని ఆయన తన్ను తాను మన కొరకు మన రక్షణ కొరకు మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొని ఇదిగో నాకు సిలువ వేయండి అని ప్రభువే ఆ బలాన్ని తెచ్చుకున్నాడు ఏ ఎలా తెచ్చుకున్నాడు చెప్పండి శరీరధారి అయిన దినములలో రోదనముతో కన్నీటితో విలపిస్తూ నన్ను మరణ శిక్ష నుండి విడిపించు ప్రభువా ఆ బలము నాకు దయచేయమని ఆయన ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రము అలా లేకపోతే యేసు ప్రభువారు వస్త్రము శంగు ముట్టగానే అక్కడ ఏమయ్యారు చెప్పండి అక్కడ 12 సంవత్సరాలు రక్తస్రావముతో భయంకరమైన దుర్వాసనతో ఉన్న స్త్రీ తక్షణమే ఆయన వస్త్రము చెంగు తాకగానే స్వస్థత పడింది రక్తధారల కట్టిని అప్పటి దేవునికి స్తోత్రము హల్లెలూయా రక్తధారలు ఆగిపోయినాయంట ఆమెలో ఉన్న బాధ క్షణాల మీద తీసివేయబడింది అలాంటి దేవుణ్ణి అలాంటి శక్తివంతమైన పరిశుద్ధాత్మ కలిగిన దేవుని మీద చెయ్య వేయటం వారికి సాధ్యపడుద్దా కాదు కనుకని ప్రభువే తన్ను తాను అప్పగించుకొని నేనే ఆ యేసుని మీరు పట్టుకునండి అనగానే తక్షణమే పట్టుకునేవారు నేలన పడ్డారు దేవునికి స్తోత్రము అలా కనుక ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకోవడానికి ఆ శిక్ష ఆయన శరీరధారిగా ఉండి మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఏ మాత్రం కూడా వెనక్కి తిరగకుండా ఆయన కన్నీటితో ఉపవాసముతో ఆయన విలపిస్తూ తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను నెరవేరిస్తే నాకే అది ఆహారం అయి ఉన్నదయ్యా అందుకు మించి నాకు ఇంకా ఏమి అవసరం లేదని చెప్పి ప్రభువే ప్రార్థన చేశాడు అండి మనం ఈరోజు మనం పిలిచి పాపం నుంచి విడిపించి వ్యాధుల్లో నుంచి విడిపించి పాప శాపాలు తొలగించి అయ్యా నమ్మకస్తులుగా ఉండండి అయ్యా అంటే మళ్ళా వెళ్ళిపోవటం మళ్ళా వస్తాం మళ్ళా నాకు బాధ వచ్చిందయ్యా అని మనం చెప్పుకుంటున్నామండి మనం నమ్మకస్తులు అంటారా చెప్పండి కనుక మన నమ్మకస్తులమేనా నమ్మకస్తులు ఎలా ఉండాలి చెప్పండి ఆయన మాటను నెరవేరుస్తారు ఆయన మాట నిలబెట్టుకుంటారు మాట ఇచ్చి వాటి మీద నిలబడతారు కనుకని ఆదికాండములో చూడండి 6వ అధ్యాయం 22లో నోవాహుకు దేవుడు పని అప్పగించాడు ఆ పని ఎలా చేసాడు ఆయన చూడండి నోవాహు అట్లా చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము అతనికి ఆజ్ఞాపించిన వాటిని యావత్తు చేసెను నోవాహుకు దేవుడు ఏ పని అప్పగించాడు చెప్పండి నీ కుటుంబాన్ని రక్షించుట కొరకు నీవు ఒక ఓడను సిద్ధపరచుకో నీవు జీవించడానికి నీ కొరకు ఒక ఆ జీవాలను రక్షించుకోవడానికి పెద్ద ఓడను కొలతలతో సహా దేవుడు తెలియజేశాడు అలాగే నీ కొరకు కొన్ని జీవాలను కాపాడుకో నీ కొరకు నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక ఓడను నీవు తయారు చేయి అని చెప్పినప్పుడు దేవుడు ఏ రీతిగా తనకు కొలతలు ఇచ్చాడో ఏ రీతిగా కట్టమని చెప్పాడో ఏ రీతిగా సమస్త జీవరాశులన్నీ కూడా ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు సంవత్సరం పాటు వాటికి ఆహారాన్ని ఏ రీతిగా సిద్ధపరచాలో క్రూర మృగాలు అలాగే సమస్త జీవరాశులన్నింటినీ కూడా ఒక్కొక్క జంట తప్పున లోపలికి వెళ్ళింది ఆ ఓడలోని ఒక్కొక్క జంట ఆడమగా వెళ్ళింది ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఓడ ఎంత బరువుగా ఉంటుందో చూడండి
అది ఎంత పెద్ద వాడ కావాలి సంవత్సరం పాటు ఆ వాడలో వాటికి ఆహారం చెదపరిచాడు సంవత్సరం పాటు వాటన్నిటిని కూడా ఆ ఆ కలిసి మెలిసి ఉండాలి కలిసి మెలిసి మరి సింహాలు ఊరుకుంటాయా పుల్లు ఊరుకుంటాయా చెప్పండి అవి ఊరుకు దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంచాడు దేవుని సన్నిధి దేవుని రాజ్యము వచ్చినప్పుడు ఎలా ఉంటది చెప్పండి ఆ రాజ్యములో తూర్పు తట్టు జీవజలాలు వెళ్తాయి పడమట తట్టు జీవజలాలు వెళ్తాయి అక్కడ దేవుని సన్నిధి ఉన్నప్పుడు అక్కడ అంత సమాధానమే ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ పడవలో దేవుని సన్నిధి ఉంచుతున్నాడు కనుకనే సమస్త జీవరాశులు క్రూర మృగాలు అన్నీ ఉంటాయి వాటితో పాటు నీవు కూడా నీ కుటుంబాన్ని కాపాడుకో అని చెప్పినప్పుడు మరి నోవాహు ఎంతగానో దేవుడు ఏ రీతిగా పని అప్పగిస్తే ఆ పనిని సంపూర్తి నెరవేర్చాడు అని రాయబడి ఉన్నది ఆ తర్వాత జల ప్రళయం వచ్చింది అందరూ కూడా భక్తిహీనులు దేవుని మాట వినని వారు నమ్మని వారు ఈ లోకములో వారి సునీతి మార్గాల్లో నడుస్తూ మరి దేవుని మాట ఎంత ప్రకటించినా నమ్మని వారందరూ కూడా ఆ జల ప్రళయములో నశించిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు నమ్మిన వారే జీవించారు ఆ వాక్యం కూడా చదువుదాం 1వ పేతురు 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి దేవుని యొక్క దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఆయన ఇంకా 120 సంవత్సరాలు కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను వారికి సువార్త ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా 8 మంది తప్ప నీటి ద్వారా రక్షణ పొందిరి 8 మంది ఆనాడు జల ప్రళయములో 8 మంది మాత్రమే రక్షణ పొందారు బ్రతికారు అని రాయబడు కడమ వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి చనిపోయారు దేవుడు ఆజ్ఞాపించినంత వరకే ఆ మృగాలు జీవాలు దానిలో ఉన్నాయి అక్కడ ఏవి హింసలు చేసుకోలేదు అన్ని కూడా గడ్డే తిని ఉంటాయి అప్పుడు గడ్డి తిని ఉంటాయి దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేసి ఉంటాయి కనుక దేవుని రాజ్యము సంవత్సరము పాటు నోవాహుతో ఉన్నది కనుక క్షేమముగా ఉన్నారు ఆనాటి జల ప్రళయము భక్తిహీనుల అందరినీ నాశనము చేసినప్పుడు ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారముగా నడిచిన వారు మాత్రమే 8 మంది కాపాడబడ్డారు దేవునికి స్తోత్రము అంటే ఆ వాడలో 8 మంది తప్ప ఇక మనుషులనే వారు లేనే లేరు వారి ద్వారాగానే మరణా సృష్టి ఆరంభమైంది దేవునికి స్తోత్రము అల్లయ్య కనుకని దేవుడు నిర్గమాకాండము చూడండి 40వ అధ్యాయము మోషేకు ఒక పని అప్పగించాడు నిర్గమాకాండము 40వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చూడండి మోషే మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారను తెరను చేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అక్కడ మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణములన్నీ కూడా ఏర్పరిచి ఆవరణపు తెరలను వేసెను అలాగూ మోషే పని సంపూర్తి చేసెను దేవుడు ఆ మోషేకి ఇదిగో దేవుని సన్నిధి వారి మధ్యలో ఉండాలి అంటే ఒక మందసము నీవిలా కట్టాలి మోషే దేవునితో మాట్లాడే నాయకుడు ప్రజలందరినీ నడిపించే నాయకుడు ఇస్రాయేలీలకు నాయకుడిగా మోషేని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఇస్రాయేలీలను నడిపిస్తూ ఉండగా ఇస్రాయేలీలందరూ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఆరాధన చేయాలి
ఆయన సన్నిధిలో ఎక్కడ ఆరాధన చేయాలో ఆ విషయాన్ని తెలియపరిచి వారి కొరకు ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మందసము తయారు చేశాడు రాజేషు నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను నేను 2014 లోనే ఈ సన్నిధికి వచ్చాను అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది ఆ ప్రాబ్లం వల్ల ఈ నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను 3 వారాలు నడిచాను ప్రాబ్లం తగ్గిపోయింది మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది అలా అక్కడే దగ్గర దగ్గర 3 సంవత్సరాలు చేశాను ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను 2015 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను ఒక సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండే దగ్గర దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది 2018లో ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను అప్పుడు ఎలా అంటే నా ఒక స్వార్థంతోనే వచ్చాను ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగింది ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి సాక్షిగా నిలబడతాను నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను అలాగే 2019 జనవరి 21న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను జనవరి 21న ఎగ్జామ్ రాశాను ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను అలాగే జాబ్ వచ్చింది అంతా అయిపోయింది సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది మెడికల్ టెస్ట్ జరిగింది ఏ ప్రాబ్లం రాలేదు మళ్ళీ 1 జూన్ నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు అసలు అక్కడ ఏం దొరకవు కానీ బ్యాంక్ ఉంది నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అయ్యగారికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఆ బాధ నేను చెప్పుకోలేనిది ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను ఏమీ చేయలేను అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా అసలు ఒక్కడిగా ఏం చేయగలవు మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది ఒక్కడనే ఉండాలి అసలు జాబ్ చేయగలనా ఎందుకు ఆ జాబ్ నాకు అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది ఇంకా జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఇంకా 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది కూర్చొని లెటర్లు కూడా రాసేసాను లెటర్ కూడా రాసేసాను అసలు నా బాధ ఏంటి ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను జాబ్ వచ్చింది మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడిపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు
ఏదో నామకార్థంగా వస్తున్నావు కూర్చుంటున్నావు వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు ప్రార్థించట్లేదని చాలా గట్టిగా ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు నేను మర్చిపోలేదు నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది ఏంటంటే చాలా గద్దింపుతో చెప్పారు నువ్వు నీ ప్రార్థనను నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు చాలా గద్దింపుతో చెప్పారు ఆ క్షణమే నాలో ఉన్న సాతాన్ని వెళ్ళిపోయింది రెండు